తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రతిపక్షాలతో పాటు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించడంతో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అరకొరగా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు ఆగిపోగా ఆటో క్యాబ్లు కూడా దొరక ఇబ్బంది పడుతున్నారు జనం. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంపై ఆదిలాబాద్ నుంచి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కార్మికులు, మహిళా కార్మికులు వీళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బైక్ ర్యాలీగా వచ్చి ఎక్కడికక్కడ షాపులు, వ్యాపార వాణిజ్య సంస్థలు పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ మనమైతే చూసుకుంటున్న పరిస్థితి చూసుకోవచ్చు ధర్నా చేస్తున్న పరిస్థితి, మనం వీళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కార్మికులు పూర్తిగా రోడ్లపైకి రావడం జరిగింది. అయితే కొంతమంది రాజకీయ నాయకులను, వామపక్ష పార్టీలను కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఒక ర్యాలీ రాష్ట్ర ఇక్కడ నిరసనకు దిగిన పరిస్థితి. పోలీసులు వీళ్ళంతా బైక్ ర్యాలీగా వచ్చిన తర్వాత ఇక్కడ బస్టాండ్లో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు పిల్లలతో పాటు రోడ్లపైకి రావడం జరిగింది. చిన్నపిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని తీసుకుని వచ్చి వీళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వామపక్ష పార్టీల నాయకుల అరెస్టులు, అదేవిధంగా రాజకీయ పక్షాలు ప్రతిపక్షాలు ఏవైతున్నాయో వాళ్ళ అరెస్టులు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళంతా వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి. వాళ్ళ ఆదిలాబాద్ లో సంపూర్ణ బంద్ టీ కూడా దొరకని పరిస్థితి. వల్ల ఆర్టీసీ అయితే ముఖ్యమంత్రి గారు ప్రైవేటీకరణ చేస్తున్న దిశలో మరి ఇవాళ తెలంగాణ బంద్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఇవాళ బస్ స్టేషన్లను ఉన్నాం. సిటీ మొత్తం కూడా తిరిగితే టీ దొరకడానికి వీలు లేకుండా మరి ప్రజలు ఈ ఆర్టీసీని కాపాడుకుందామన్న ఉద్దేశంతో ప్రజలు ఏదైతే జేఏసీ పిలుపు మేరకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారో, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా మరి దీనికి సంపూర్ణంగా, వస్త్ర వ్యాపారస్తులు, కిరాణా మార్చెంట్, హోటల్ వాళ్ళు కూడా సంపూర్ణంగా మీ కొరకు ఈరోజు స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నామని చెప్పేసి బంద్ చేయడం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మరి ఇవాళ కేసీఆర్ గారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి పైన చెప్పేసి తెలియజేస్తాను. పిల్లల్ని తీసుకుని వచ్చారు, పిల్లలు కూడా పాల్గొంటారు. మా పిల్లలు, మా కుటుంబం మొత్తం వస్తున్నారు. ఈ రోజు ప్రొద్దున 4 గంటలకే వచ్చి మేము బస్టాండ్ లో ఈ బంద్ సందర్భంగా అందరూ మొత్తం లేడీ కండక్టర్లు కూడా వచ్చేసినామండి. ఈ బంద్ కు పూర్తి మద్దతు ఇస్తున్నారు ప్రైవేటు సంస్థల వాళ్ళందరూ కూడా, కిరాణా కొట్టు వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇతర షాపుల వాళ్ళు కానివ్వండి, మా అందరికీ మద్దతు ఇస్తున్నారు. దీనికి మేము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. ఈ రోజు బంద్ ప్రశాంతంగా జరుగుతుందండి. మా నాయకులను కొందరిని అరెస్ట్ చేస్తామన్నప్పటికీ ఇప్పటికీ మేము భయపడకుండా ఈ బస్టాండ్ లోనే ఉండి ఈ సమ్మెను, ఈ బంద్ను సంపూర్ణంగా నిర్వహిస్తున్నాను. ఇది ఇబ్బందికి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. అయితే పిల్ల పాపలతో చిన్నపిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు సైతం వీళ్ళు రోడ్డు ఎక్కడం జరిగింది. అయితే ఉద్యోగాలు పోయాయని చెప్పి ఇప్పటికే సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని చెప్పి ఒక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వాళ్ళంతా, కుటుంబ సభ్యులు అందరూ రోడ్లు ఎక్కడం జరిగింది. ఈరోజు బంద్ కారణంగా వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు మిగతా ప్రజా సంఘాలు, తర్వాత రాజకీయ పక్షాలు, అదేవిధంగా ప్రతిపక్షాలు అన్నీ పూర్తి వామపక్ష పార్టీలు, ఇటు మిగతా రాజకీయ పార్టీలు అయినా వీళ్ళకి మద్దతు తెలిపిన నేపథ్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ టీ దొరకలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్ని షాపులు, రోడ్లన్నీ, బస్టాండ్ ప్రాంతం మొత్తం నిర్మానుషంగా మారిన పరిస్థితి. బస్టాండ్లు, డిపోల వద్ద ఒక్క బస్సు సైతం, అంటే బస్టాండ్ల నుంచి బస్సు డిపో నుంచి బస్టాండ్లకు ఒక్క బస్సు కూడా రాలేదు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వందల మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా ఎవరైతే ధర్నాలు, రాస్తారోకులతో వస్తారో వాళ్ళందరినీ ముందస్తుగానే కొంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ అర్ధరాత్రి నుంచి అరెస్టుల పర్వం కూడా సాగుతుంది. ఇప్పుడు తాజాగా ఎవరిపై అయితే రోడ్లపైకి, కార్మికులు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు రోడ్లపైకి వచ్చినా వాళ్ళని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు, ఇతర ప్రజాసంఘాలను మాత్రం అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. రోడ్లపైకి వచ్చిన వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బస్టాండ్ ప్రాంగణంలో
ఎవరూ లేని పరిస్థితి ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వందల మంది పోలీసులను బస్టాండ్లు, బస్ డిపోల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 6 డిపోలకు సంబంధించిన డిపోల నుంచి ఒక బస్సు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి. తాత్కాలికంగా నడవాల్సిన సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. డిపోలు, బస్టాండ్ల వద్ద కార్మికుల ధర్నాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సమ్మె, ఈ బంద్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పచ్చు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ.